చేసి మేము సందర్శించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అనంతరం ఇక్కడ హోండా షోరూమ్ కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ హోండా షోరూమ్ ఓపెనింగ్ చుట్టుపక్కల గ్రామాలకు చాలా అభివృద్ధి జరుగుతుంది, ప్రజలందరికీ అందుబాటులో కూడా ఉంటుంది. జైత్యాలు, కరీంనగర్, హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళే ఇబ్బంది కూడా ఈ షోరూమ్ వల్ల వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఈ యొక్క హోండా షోరూమ్ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క 30 రోజుల ప్రయాణంలో భాగంగా పెంబట్ల, గోనపూర్ సర్పంచులు యథాతథంగా ముఖ్యమంత్రి గారు సూచించినట్లు మేరకు పారిశుద్ధ్య కార్యక్రమం చేపడుతున్నారు. ఇంకా కూడా ఇక్కడ మిగిలిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానీ, మురుగు కాలువల డ్రైనేజ్ కానీ, పాడుబడ్డ బావులు, డిస్మెటల్ బిల్డింగ్స్ ఏమైనా ఉంటే చెత్తను సేకరించి నిర్మూలించాల్సిందిగా కోరడం జరిగింది. అదేవిధంగా ప్లాస్టిక్ సేకరణ ఏదైతే ఉందో జీపీ నుండి సేకరించి జీపీ దగ్గరనే పెట్టుకొని దాన్ని రీసైక్లింగ్ పంపించడం ద్వారా జీపీకి కూడా అదనంగా నిధులు రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ముఖ్యంగా సర్పంచులు, సెక్రటరీ, ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులందరూ దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇదే విధంగా ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలు రామచంద్రరావు గారు, అలాగే ఎంపీపీ గారు, ఇక్కడ కావాల్సిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా 30 రోజుల ప్రణాళికలో దుబ్బరాజేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల ఈ యొక్క గ్రామం ఆదర్శంగా గ్రామం కావాలి, ఇక్కడున్న సర్పంచ్ అవార్డు అందుకోవాలని కోరుకుంటున్నాను. జై.